మసాలా లేకుండా రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీ కాకుండా ఆనియన్ ఫ్లేవర్ తోటి చికెన్ కర్రీ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. దానికోసం నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. నీట్గా వాష్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోండి. ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్, 2 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ చికెన్ మసాలా అండ్ 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ పెరుగు, కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని 3 అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి. మసాలా కోసం నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకున్నాను. 4 ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకున్నాను. అలాగే గ్రేవీ కోసం టమాటోస్ని 4 టమాటోస్ని ఇలా ప్యూరీ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 1 దాల్చిన చెక్క యాడ్ చేసుకొని మనం చేసుకున్న టమాటో ప్యూరీ అండ్ ఆనియన్ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయిన తర్వాత ఇందులో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకొని ఇదిగా కరివేపాకు, కొత్తిమీర అండ్ తగినంత వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి 4 విజిల్స్ కుక్ చేసుకుంటే మన ఆనియన్ ఫ్లేవర్ చికెన్ రెడీ.